బెజవాడ కల్తీ మద్యం కేసుపై విచారణ వేగవంతమైంది. ఇందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కేసుతో పాటు ఏపీలోని అన్ని జిల్లాల్లో జరిగే కల్తీ అక్రమాలపై ఈ బృందం విచారణ చేయనుంది. డీఐజీ మహేష్ చంద్ర లఢ నేతృత్వంలో గ్రేహౌండ్స్ ఎస్పీ సెంథిల్ కుమార్తో పాటు ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలతో కూడిన బృందం ఇవాళే బాధ్యతలు చేపట్టింది. ముందుగా బెజవాడ స్వర్ణాబార్లో జరిగిన కల్తీ ఘటనపై విచారణ చేపట్టనున్న ఈ బృందం ఏపీలోని అన్ని జిల్లాల్లో వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేస్తుంది. గతంలోనూ జరిగిన ఘటనలపై సిట్ విచారణ చేయనుంది. ముఖ్యంగా మీరు తిడుబండారాల్లో కల్తీ, పాలు కల్తీ, నెయ్యి కల్తీ, కారం పొడి, మసాలా పొడి కూడా కల్తీ చేస్తున్నారని మీకు తెలుసు ఈ విషయము. ఇవన్నీ కూడా చాలా సీరియస్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసు ఎస్ఐటీని పెట్టి మహేష్ చంద్ర లడ్డా అని ఇంతవరకు ఆయన చాలా రోజులు సెంట్రల్ ఆర్గనైజేషన్స్లో పనిచేశారు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో పనిచేశాడు, తర్వాత అంతకుముందు ఆయన రెండు జిల్లాల్లో ఎస్పీగా కూడా పనిచేశాడు. ఇంతకుముందు చాలా రోజుల క్రితం, పదేళ్ల క్రితం నిజామాబాద్లోను, తర్వాత ప్రకాశం జిల్లాలోను. ఆ మహేష్ చంద్ర లడ్డా గారు ఇప్పుడు డిప్యూటేషన్లో ఇక్కడ ఎన్నిక రావడం జరిగింది. వారిని తీసుకొచ్చి అట్లాగే సెంథిల్ కుమార్ అని వారు రెండు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు, అనంతపురంలోను, నెల్లూరులోను. మిగతా డిఎస్పీలను, ఇన్స్పెక్టర్లను, సబ్ ఇన్స్పెక్టర్లను కొంతమంది బయట నుంచి తీసుకొచ్చి అంత మంచి టీమ్, మంచి కేబుల్ ఇన్వెస్టిగేటర్స్ని వీలైనంత మందిని పెట్టి ఒక ఎస్ఐటి ఫామ్ చేయడం జరిగింది. ఈ ఎస్ఐటి మొత్తం మన కమిషనరు, విజయవాడ కమిషనరు గౌతమ్ స్వామి గారి ఆధ్వర్యంలో.